ఇంతకుముందు ఆంధ్రరాష్ట్రం ఏర్పాటైన తర్వాత, నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎన్నో సందర్భాలు ఎన్నికలు చూశాను. నేను ఇది 8వ సారి ఎన్నికల్లో పిలిచింది. ఎప్పుడు ఇటువంటి సిచ్యువేషన్ చూడలే. ఎన్నికలు అయిపోయి అయిపోయిన తర్వాత ఒకటి రెండు రోజులు అది కింద మీద పడేవారు, ఏదో మాటలు కోట్లు ఏదో మాట్లాడుకునేవారు, లేకపోతే చిన్న చిన్న ఎక్కడ ఉంటాయి ఉండి అయిపోయాయి. ఇప్పుడు కొత్త తమాషా ఉంది. ఇప్పుడు చూస్తే ఆ రాష్ట్రంలో ఉన్న ప్రధాన ప్రతిపక్ష నాయకులందరూ, ప్రధాన రాజకీయ పార్టీ నాయకులందరూ విదేశ టూర్లో ఉన్నారు మా నాయకుడితో కలిపి. ఆయనతో, ఆయన కూడా పిల్లలు చూడడానికి ఫ్యామిలీతో ఆయన లండన్ వెళ్ళారు. అక్కడ ఉంటే ఆ స్విట్జర్లాండ్ వెళ్తారు. ఇది చూసుకుని ఆయన ఓ ఆయన మీద లేనిపోయి పొంగల్ పొంగల్గా రాశారు. అదో ఫ్లైట్ వచ్చి కొద్దిగా మా వాతావరణం బాగోలేక ల్యాండ్ అవడం వచ్చేది హ్యాంసమ్కి వెళ్తే అక్కడ ఏదో వెళ్ళిపోయింది ఏదో ఏమైంది. ఇక్కడ ఒక అతను వచ్చి ఎయిర్పోర్ట్లో వచ్చి ఓ మెసేజ్ ఇచ్చి ఆయన అల్లి కంటే అడ్డు ఇవ్వాలని చెప్పి ఓ మెసేజ్ ఇచ్చాడు. చదువుకున్న సొంట తిరమస్సు. నేను మళ్ళా మర్నాడు మళ్ళీ చూస్తే, మళ్ళీ మర్నాడు పత్రికల్లో, మర్నాడు కొన్ని టీవీల్లో చూస్తే, కొన్ని వాళ్ళు చూస్తే చంద్రబాబు నాయుడు విదేశాలు ఇదే ఈయనండి చెప్పారు, ఈయన ఎక్కడ వారిపెడరని చూసాం. ఈయన చంద్రబాబు నాయుడు చెప్పాల్సి ఎక్కండి, అప్పుడు చెప్పాల్సి మరి అది వచ్చి కొన్ని పత్రికలు రావద్దు. అదే చెప్తాను నేను ఉండు అదే ఈయన వచ్చి అక్కడికి వెళ్ళడం బాబు అని చూస్తే ఆయన వచ్చి అక్కడికి ఏ దేశం వెళ్ళడం కూడా తెలియదు. అమెరికా వాళ్ళు వచ్చి ఆ తానాకు సంబంధించిన ఇంతకుముందు తెలుగుదేశంతో సంబంధాలు నాయకులు వచ్చి వాళ్ళు వచ్చి మా అమెరికా రాలేదు అని అంటారు. వీళ్ళు వచ్చి లండన్ రాలేదు అంటారు. మరి ఎక్కడికి వెళ్ళాడు నాకే తెలియదు, మీకు తెలుసు ఎక్కడికి వెళ్ళండి మీకు చెప్పలేదు. ఎక్కడికి వెళ్ళాడు ఇప్పటికి వచ్చి ఆచూకీ లేదు. ఏపీ 2 పత్రికల్లో వెళ్ళిన ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎక్కడికి వెళ్ళారు చంద్రబాబు నాయుడు ఆచూకీ కనుక్కున్న వారికి పారితోషికపోండి అని ఒక అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి. ఏంటి ఇంకా తీరమ్మ చూస్తే నేను వెళ్ళిపోయారని కొడుకు ఎక్కడ ఉన్నాడని చూస్తే ఇతని కంటే ముందే పారిపోయాడు అతను. ఆయన భార్యను తీసుకుని ఆయన దిపాడు ఇతని కంటే ఓ 3 రోజులు ముందే. ఇంకా సెలబ్రిటీ వారు కూడా ఎక్కడికి వెళ్తారని ఏదో ఎవరికి వెళ్తారని ఏదో టీవీలో చూశాను. ఏదో ఏ టీవీలో చూశాను అది చూశానమ్మా అది అది చెప్పేది ఆయన ఏదో అవార్డు దూరికి వెళ్తాడని చెప్పి ఏదో టీవీలో చూసాను. ఆయన చూశాను ఇలా అందరూ వెళ్ళిపోరు. నేను నాకు నేను రాష్ట్ర ప్రజలందరూ కోరుతున్నా ఏంటంటే ఎన్నికలు అయినాయి, దయచేసి అందరూ సమయం పాటించండి. ప్రధాన నాయకులు అందరూ రిలాక్స్ మూడ్లో ఉన్నారు. రెండో తర నాయకులు వచ్చి ప్రయాణాల్లో ఉన్నారు. ఎందుకు ఇంకా ఆపండి ఆ సోషల్ మీడియాలో ఆ పోస్టింగ్లు, ఆ నాన్సెన్స్ న్యూసెన్స్ ఇవి ఆపండి. అవునన్నా కాదండి, రాష్ట్రపతి ఎవరు పోవలసిన మనుషులు కాదు, అందరూ ఇక్కడ ఉండవలసిన వాళ్ళే, రాష్ట్ర అభివృద్ధి అందరూ భాగస్వాములమే. సరే ఏ పార్టీలో ఎవడున్నప్పటికీ అందరూ బాధ్యతగా పౌరులమే, మన బాధ్యత మనం గుర్తెరగాలి. సమ్ టైం గ్యాప్ ఇవ్వండి, ఎందుకు వయసు హరి అండ్ వరి, ఎందుకు చెప్పండి హరిని వరిని. ఇది కరెక్ట్ కాదు కదా. అంటే ఒక విషయం నాకు చెప్పండి, అసలు చంద్రబాబు ఎందుకు చెప్పకండి చెప్పాడు, చెప్తూ చెప్పండి ఏంటి. నేను ఇవాళ ప్రశ్న మీద ఆన్సర్లు ఇవాళ రివర్స్ ఇవాళ మన ప్రెస్ కాన్ఫరెన్స్ రివర్స్ నాది ప్రశ్న మీ ఆన్సరు ఏబిఎన్ ఎవరు చెప్పండి. T5 ఎందుకు చెప్పకండి పేరు, కొన్ని చెప్పండి.
తప్పే ఉంది చెప్తే నష్టం ఉంది, వెళ్తున్నానని చెప్పి అలా వెళ్తున్నానని చెప్తే నష్టం ఉంది, దానివల్ల ఇబ్బంది ఏముంది, ఏముంది ఆ ప్రమాదం? సెక్యూరిటీ అవసరం లేదంటే సార్ నేను పర్మిషన్ గురించి ఇస్తానా? ఇస్తాను. చెప్పాలి అవసరం లేదా, చెప్పాల్సిన అవసరం ఉందా అనేది నువ్వు వెళ్తే వాళ్ళు ఈవెన్ నేను వెళ్ళిన వాళ్ళు ఒకళ్ళు అడుగుతారు మా ఆఫీసర్లు, ఇంకా ఇంకా నేను మంత్రిని కాబట్టి ఎలాగ వెళ్ళినప్పుడు ఫ్యామిలీ మెంబర్ చెప్తాం. కానీ ఒక రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, రాష్ట్రంలో గవర్నమెంట్ నడుపుతున్న నాయకుడు, వాళ్ళు ఇన్ఫామ్ చేయవలసిన అవసరం ఉంది. చెప్పు చెప్పాల్సిన అవసరం లేదు, మా ఇష్టం మీరు తిరుగుతామండి, మా తిరుగు అవడతాండి. అదైతే మరి నాయకుడు వెళ్ళినప్పుడు ఎందుకు అడగదా? ఎందుకు పోస్టింగ్లు పెట్టాలా? ఎందుకు అంశంలో దిగిపోతున్నారు, అక్కడ ఏమైపోయింది అని చెప్పిన కలదప్పుడు టీవీలో ఎందుకు డిబేట్లు చేయాలా? ఏమి చేయాలా చెప్పండి? మరి ఇదే అక్కడ కూడా వర్తిస్తారు కదా, వర్తిస్తా అందరికీ సమానమే కదా, మా ఇళ్ళకి మీ ఇళ్ళకి. ఇప్పుడు నువ్వు అక్కడ కూర్చొని నేను అక్కడికి వస్తే అంత దూరమే, నేను వస్తే అంత దూరమే కదా, మరి ఏమైంది? దానికి వచ్చి ఈయన చెడిపోయాడు, అక్కడ ఉండిపోతాడు, ఇక్కడ నుంచి మరి రాడు అని అను మా పార్టీ అంతా మేమంతా చంద్రబాబు అయిపోయాడు, మరి ఇంక వాడడం అయిపోయింది, ఇంక మరి రావక్కర్లేదు ఇంక ఇండియాకి. ఎలాగే ఇంతకుముందు ఆంధ్రాలో లేడు, ఇప్పుడు ఇండియాకే రావక్కర్లేదు, ఇంకా ఇంతకుముందు ఆంధ్రాలో లేడు కదా, హైదరాబాద్ ఉంటే హైదరాబాద్ పారిపోడు కదా, ఇప్పుడైతే ఇంకా దేశంలో వెళ్ళిపోయాడు అని మేము గత 5 సంవత్సరాలు ఏదో వచ్చినా పరిగెట్ హైదరాబాద్ పారిపోడు కదా సార్, హైదరాబాద్ కదా మనం తెచ్చుకున్న వాళ్ళు, అతను వచ్చేవాడు స్పెషల్ ఫ్లైటో రెగ్యులర్ ఫ్లైటో అది హెలికాప్టర్ ఏదో పెట్టుకోండి. అది రెండో విషయం. నియమాలు మా పార్టీ మేము గెలుస్తాం అనుకుంటున్నాం, వాళ్ళ పార్టీ నువ్వు వచ్చి గెలుస్తాను నువ్వు అనుకుంటా అనుకోవచ్చు, మేము కాదు నన్ను ఇతరులు నేను బాధించు. కానీ ఇప్పుడే విదేశాలకు వెళ్తున్నప్పుడు నాయకుడు వెళ్తున్నప్పుడు వాడు అక్కడ ఇది ఎయిర్పోర్ట్ల నుంచి వాడు అమెరికా నుంచి వచ్చిన ఒక డాక్టర్ చదువుకున్న వాడు అతను ఆ రకంగా మెసేజ్ ఇవ్వడం తప్పు కదా. దాని ముందు మా టీవీలో అనుకుంటున్నాను ఒక అమ్మాయి, మా టీవీలో ఇందా చెప్పిన అవార్డుకి వెళ్తారండి, అమ్మాయి క్యాంకరింగ్ చేస్తున్నప్పుడు మాట్లాడతాడు, కంటైనర్తో డబ్బులంట నావీ వాళ్ళు వచ్చి ఎస్కార్ట్ పెట్టి తీసుకుపోతాను చేయండి. మనం నేను చెవిలో పువ్వు పెట్టుకొని చూస్తున్నాను అందరూ, నావీ వాళ్ళు ఎస్కార్ట్ అంట, ఇది ఇంప్రూవ్మెంట్ ఉందంట యూజెస్. మరి మన దొరికడికి ఎయిర్పోర్ట్లో మా టీవీలో డిస్కషన్ ఎవరో అతడి ఉన్నాం, నేను ఆ డిబేట్ చూశాను అమ్మాయి మన మా టీవీలో. ఎంత అంటే ఏ విధంగా మనం కిందకి దిగజారిపోతున్నామండి? నాకు వాట్సాప్లో వస్తుంది, నాకు తెలియదు సోషల్ మీడియా, నాకు వాట్సాప్లో ఎవరు పెడతారనుకో అది ఇస్తూ ఉంటే ఒక రెండు చూస్తే తీసేస్తాను. ఇవాళ చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు ఎందుకు పారిపోవాలా? ఏ భయంతో నిలబడి కదా, భయంతో కదా, ఎందుకు భయం అనేది కూడా క్వశ్చన్ మార్క్ కదా. దాన్ని తెలుగు పాలు అందుకే ఎక్కడ రాష్ట్రం ప్రయత్నం చేస్తున్నప్పుడు చెప్తున్నప్పుడు చెప్పి చేసి ఏమి ఉండదు. పారిపోయాడు, లగెత్తి పోయాడు, తండ్రి కూడా ఇద్దరు కలిపి మోటార్లు సర్దిశారు, దుకాణం క్లోజ్ చేస్తారు. అలాంటి ఆస్కారాలు ఇవ్వకూడదు అంటాను ఒకటి. రెండోది ఏంటంటే
హాస్కాలు ఏముందండి. రెండోది ఏంటంటే, ఏంటి ఆధునిక అందరూ కూడా ఏంటి వాళ్ళు 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 ఆరోగ్యం కోసమో, లేకపోతే ఫ్యామిలీతో గడపడానికి, లేకపోతే పిల్లలతో చదువులకు, లేకపోతే వ్యవహారాన్ని చూడడానికి వెళ్ళారు. ఓకే, ఇక్కడింది మనం మనం కొట్టుకోవడం కిందని సోషల్ మీడియాలోను టీవీలోను వీటిలోను డిబేట్లో సాయంత్రం 7:30 వచ్చి డిబేట్లో వాళ్ళ ముగ్గురు వీళ్ళ ముగ్గురు ఆరుగురు ఏంటి కంగాలి ఎందుకు దేనికోసం ఏమండొద్దురం జనానికి విశ్వంపిస్తుందా జనానికి ఎక్కడ ఇలాంటి కల్చర్ ఎప్పుడు లేదు. అందుకే వాళ్ళు కూర్చొని కాఫీ తక్కువ మీద మాట్లాడమని మళ్ళీ అందరం పిలిచాను. ఎప్పుడు ఇలాంటి కల్చర్ చూసామా రాష్ట్ర రాజకీయాలకు వెళ్ళాను. ముందుగా మా డిపార్ట్మెంట్లో జరుగుతున్న పరిణామాలు జరిగిన తీరుని మేము ఎన్నికల్లో చెప్పిన మాటని ఆ మాటని మళ్ళీ కొనసాగిస్తామని చెప్పిన విధానాన్ని అది చూసి ప్రజలు ప్రభావితమై మాకు ఇస్తున్న తీర్పుని మేము నమ్మి ముందు మాట్లాడాం. ఆ తర్వాత పిచ్చపాటిగా జరుగుతున్న పరిణామాల మీద ఇంతో మాట ఏ మా మేము వెరీ క్లారిటీ మా వెరీ క్లారిటీ మనసు మాకు వెరీ క్లారిటీ మనసు ఏ మీకేం డౌట్ ఉందా ఏ నీకు కావాల్సింది డైరెక్ట్ క్వశ్చన్ నేను డైరెక్ట్ క్వశ్చన్ వస్తాను మాకు ఎన్ని సీట్లు వస్తాయని నువ్వు అడుగుతున్నావు అని కూర్చుని ఎన్ని సీట్లు వస్తాయని మూడు నాలుగు చెప్తున్నాను కదా.